కొంతమంది అల్లరి మూకలు వచ్చి మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసి అక్కడ మరి నమాజు చేసి మస్జిద్ నిర్మించాలని చెప్పి చేస్తా ఉంటే 3 రోజులుగా ప్రేక్షక పాత్ర ఉంచినటువంటి మరి పోలీసులు, నిన్న మా ఎమ్మెల్యేలు రాజసింగ్ గారు, ఎమ్మెల్సీ రామచంద్ర గారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షకు వెళితే అరెస్టులు చేయడము, ఆ రకంగా అక్కడ ప్రజల మీద లాఠీచార్జీ చేసి మరి కిరాతకంగా వేధించినటువంటి పోలీసుల చర్య, ఇది టీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీ కలిసి ఈ రకంగా హైదరాబాద్ ను వారు దృష్టి పట్టించే కార్యక్రమాన్ని పూనుకుంటా ఉంటే మరి దాన్ని ప్రశ్నించినటువంటి ఎమ్మెల్యేను మరి ఎందుకు ఈ పక్షపాతం? మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే వచ్చి నమాజ్ చేస్తే మీరు పూర్తిగా 3 రోజుల వారికి మరి రెడ్ కార్పెట్ వేసి అనుమతించి నిన్న ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి రాజాసింగ్ ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది? ఇది తెలంగాణ సమాజం గమనించాల్సి కోరుతున్నాను. టీఆర్ఎస్ యొక్క మజ్లిస్ ను పాముకు పాలు పోసి పెంచినట్టుగా దానికి పరాకాష్ఠగా నిన్న అంబర్పేటలో జరిగిన ఉదంతం. కాబట్టి వాళ్ళ తెలంగాణ సమాజం ఇది ఈ యొక్క టీఆర్ఎస్ యొక్క చర్యలు గమనిస్తా ఉన్నాయి. ఈ రకమైనటువంటి శాంతియుతంగా ఉన్నటువంటి ఈ హైదరాబాద్ లో మరి లేదా ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వ వైఫల్యాలను ఇంటర్మీడియట్ లాంటి విద్యార్థుల యొక్క సమస్య వెలుగులోకి వచ్చింది కాబట్టి దానిని తప్పుతో పట్టించడానికి పక్కదారి పట్టించడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కలిసి కుట్ర పనిచేసినటువంటి ఉదంతంలో భాగంగా జరిగిందా? లేనట్లయితే ఏ రకంగా మీరు ఒక ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యే కాకుండా మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే వచ్చి నమాజులు చేసి అక్కడ షెడ్ వేసి కట్టడాలకు టెంట్లు వేసి